దేవుడు ఏం చేస్తున్నాడంట, నేను అతనికి తండ్రినై యుందును, అతడు నాకు కుమారుడై యుండును, అతడు పాపము చేసిన ఎడల నరుల దండముతోనూ మనుష్యులకు తగులు దెబ్బలతోనూ అతని శిక్షింతును గాని. ఏం చేస్తున్నాడు దేవుడు? శిక్షిస్తున్నాడంట. ఏం చేసినప్పుడు? పాపం చేసినప్పుడు, తప్పు చేసినప్పుడు, దేవునికి విరోధమైనటువంటి కార్యం చేసినప్పుడు. లేకపోతే మన జీవితంలో నరకానికి వెళ్ళేటువంటి మార్గాన్ని దేవుడు మూసివేశాడు. మనం పాపం చేస్తూ ఉన్నామంటే ఆ మార్గానికి రిబ్బన్ కటింగ్ చేస్తున్నామని అర్థమైంది. మనం గృహప్రవేశం చేసినప్పుడు లోపల రావడానికి ముందు ఏం చేస్తారు? తెల్ల రిబ్బన్ కట్టేసి దాన్ని కట్ చేసి అప్పుడు చప్పట్లు కొట్టుకుంటూ లోపలికి వస్తారు. ఇప్పుడు మనం పాపం చేస్తున్నామంటే అర్థం ఏంటో తెలుసా? దేవునికి విరోధంగా ఉన్నామంటే అర్థం ఏంటో తెలుసా? నరకానికి వెళ్ళేటువంటి మార్గాన్ని దేవుడు మూసేశాడు మన జీవితంలో. మనం ఆ మార్గాన్ని తెలుసుకొని దానికి ఒక రిబ్బన్ కట్టుకొని దాన్ని కట్ చేసుకొని ఎంట్రీ ఇస్తున్నామని. అందుకే గమనించండి, దేవుడు అంటున్నాడు పాపము చేసినప్పుడు ఆయన శిక్షిస్తాడంట. కానీ ఏ విధంగా శిక్షిస్తాడంట? ఒక మనుష్యుడు ఏ విధంగా ఉందమ్మా? అమ్మా, నరుల దండముతోనూ మనుషులకు తగులు దెబ్బలతోనూ అతన్ని శిక్షింతును గాని. అమ్మా, ఒక రకంగా చెప్పాలంటే తల్లి భూలోకపరమైనటువంటి తల్లిదండ్రుల గురించి దేవుడు మాట్లాడతాడు. బెత్తము వాడని తండ్రి ఏమన్నాడంట? తన కుమారుడికి విరోధి అయి ఉన్నాడు. ఎందుకని? బెత్తం వాడలేదనుకోండి, మనోడు చేసేటువంటి అక్రమమైనటువంటి కార్యాలు, మనోడు చేసేటువంటి లోక సంబంధమైనటువంటి కార్యాలను చేంజ్ చేసుకోడు, మార్చుకోడు. అవును, అందుకే దేవుడు అంటాడు బెత్తం వాడని తండ్రి తన కుమారుడికి విరోధి. ఎందుకంటే కుమారుడు చనిపోవడానికి కారణం తండ్రి అని. ఎందుకంటే చెడిపోయేటువంటి ఏమంటారు, క్యాన్సర్ ఫస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడే తీసుకొని వెళ్ళిపోవాలి. లేకపోతే లాస్ట్ స్టేజ్కి వచ్చినప్పుడు కనుక తీసుకొని వెళ్తే డాక్టర్ ఏమంటాడు, మేమేం చేయలేమండి, మీరు చాలా ఆలస్యం చేశారంటాడు. డాక్టర్ గారు ఎలాగలగో బ్రతికించానంటే ఎలా? అవునా? అందుకే మొక్క వంగంది మానేనా వంగదంట. మొక్కకు ఉన్నప్పుడు జాలి పడ్డం అనుకోండి, ఏమోలే పాపం, దానికి చేయి నొప్పి వస్తుంది, కాలు నొప్పి వస్తుంది, కొడితే నా కుమారుడు కదా, లేకలేక పుట్టాడు కదా అని చెప్పి కనుక ఏమంటారు, మనం ఓవర్ ప్రేమను చూపించామనుకోండి, తర్వాత మానైనాక అరే నీ జీవితం పాడైపోతుంది నా మాట వినరంటే వినడు. దేవుడు కూడా అదే చేస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు ఆయన? పాపము చేసినప్పుడు మొట్టమొదటి ఒక మంచి మాట మాట్లాడుతున్నాడు చూడండి, నేను అతనికి తండ్రినయ్యుందును, అతడు నాకు కుమారుడయ్యుండును. ఎవరిని శిక్షిస్తున్నాడు దేవుడు ఇక్కడ? కుమారుణ్ణి శిక్షిస్తున్నాడు. ఏ పొజిషన్లో ఉండి శిక్షిస్తున్నాడు? తండ్రి స్థానంలో ఉండి శిక్షిస్తున్నాడు. తండ్రి కుమారుడు చచ్చిపోవాలి అని కోరుకుంటాడా? కుమారుడు చనిపోవాలని కోరుకుంటాడా? తల్లి కుమార్తె చనిపోవాలని కోరుకుంటుందా? ఏమని కోరుకుంటారు? వారు మంచి జీవితాన్ని అనుభవించాలి, దే హ్యావ్ టు లివ్ ఎ బ్యూటిఫుల్ లైఫ్, వారు ఒక మంచి జీవితాన్ని జీవించాలి అని ఆశపడతారు. వారు గర్దించిన, అరిచిన, తిట్టిన, లేకపోతే ఏదైనా ఒక విషయంలో వారు అరిచిన కానీ దానికి కారణం ఏంటి? నా కుమార్తెలు కుమారులు మంచి జీవితాన్ని జీవించాలి అని. మరి భూలోకపరమైనటువంటి తల్లిదండ్రులకి అంత ప్రేమ ఉంటే మన కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవునికి ఎంత ఉండాలి? ఆయన ఏం చేస్తున్నాడంట? మనం పాపములో ఉన్నప్పుడు ఆయన శిక్షిస్తూ ఉన్నాడంట. శిక్షించడం అంటే ఏ విధంగా? ఏ విధంగా? ఏదైనా ఒక తప్పు మనం చేసామనుకోండి, వాక్యం అనేది నిన్ను గర్దిస్తుంది. కొన్నిసార్లు మనం ఇంకా మితిమీరేటప్పుడు దేవుణ్ణి మనము ప్రార్థించాలి కాబట్టి ఏదో ఒక రోగం మనకు వస్తుంది. ప్రాణాపాయం కాదు, ప్రాణాపాయం కాదు. యోబు గారికి విపరీతమైనటువంటి రోగం సాతానుడు పెట్టాడు. అయితే దేవుడు ఏం చేశాడు తెలుసా? యోబు గారి ప్రాణాన్ని మాత్రం దేవుడి గుప్పెట్లో పెట్టుకున్నాడు. దాన్ని ఇవ్వలా సాతానుడికి, యోబు గారిని చంపడానికి అధికారం ఇవ్వలా. యోబు గారు చనిపోయారా? చనిపోలేదు. తర్వాత సంపూర్ణమైనటువంటి స్వస్థత పొందుకొని సంపూర్ణమైనటువంటి ఆస్తిని పొందుకున్నాడు. అలాగే దేవుడు తన కుమారులను, కుమార్తెలను ఎలా శిక్షిస్తాడు అంటే ఆయనకు ప్రార్థన చేయాలని చెప్పేసి చిన్న రోగం పెడతాడు. అది వినలేదనుకోండి, మనం చేసేటువంటి ఉద్యోగంలో, మనం చేసేటువంటి పనులలో చిన్న లోటుపాట్లను ఏర్పాటు చేస్తాడు, చిన్న ఇబ్బందులను ఏర్పాటు చేస్తాడు. సూచన ఏంటో తెలుసా? నాకు ప్రార్థన చేయి. ఆమేన్. ఎందుకంటే దేవుడు వచ్చేసి ఆయన చేత్తో కొట్టాడు అనుకోండి, తిరిగి నిర్మించుకోవడానికి ఏమి ఉండవు. అవునా కదా? దేవుడు వచ్చేసి కొడితే అయ్యా ఇవన్నీ కాకపోతే వచ్చి చెంపకేసి ఒక దెబ్బ కొట్టచ్చు కదా,
దేవుడు గనక ఆయన చేతితో కొట్టాడంటే తిరిగి నిర్మించుకోవడానికో బాగు చేయించుకోవడానికో ఏం మిగలవు. ఎన్ని మార్లు గర్దించిన వెనలలోని వాడు ఏమైపోతాడంట, అప్పుడు కొడతాడు కావాలంటే, ఇప్పుడు కాదు. ఇప్పుడు ఏం చేస్తాడు, గర్దిస్తూ ఉంటాడు. ఏమని, నా మార్గంలోకి తిరుగు, టర్న్ టువర్డ్స్ మీ అమాన్. మనుషులకు తగులు దెబ్బలగానే బిజినెస్లో మనం కనుక కాన్సన్ట్రేషన్ పెట్టలేదు అనుకోండి ఏమైపోద్ది, బిజినెస్ లాస్ అవుద్ది. చదువులో మనం కాన్సన్ట్రేషన్ పెట్టలేదు అనుకోండి ఏమైపోద్ది, జ్ఞానం లాస్ అయిపోద్ది. కుటుంబం మీద మనం బాధ్యత కలిగి లేమనుకోండి కుటుంబం ఏమైపోద్ది, చిన్నాభిన్నమైపోద్ది. అవే మనుషులకు తగిలేటువంటి దెబ్బలు. దేవుడు వాటి రూపంలోనే మనలను శిక్షిస్తాడు. గమనించండి, ఏదైనా మన కుటుంబంలో పరిస్థితులు బాలేవా, ప్రార్థన చేయడానికి ఇష్టం అవ్వట్లేదు అంటే అదే, ఇదిగో దేవుడు నిన్ను పిలుస్తున్నాడు ప్రార్థన చేయమని. సాతాను నిన్ను ఆపుతూ ఉంటాడు, ఎక్కడ ప్రార్థన చేస్తే ఈమె ఇల్లంతా బాగైపోద్ది, ఎక్కడ ప్రార్థన చేస్తే ఈయన జీవితం అంతా బాగైపోద్ది అని. సాతానుడు ప్రార్థన జోలికి నిన్ను వెళ్ళనివ్వడు. అదే సూచన, క్లూజ్ అంటే అవే. పెద్దగేం అవసరం లేదు, మ్యాప్ గీసిస్తారా పలానా పలానా అండి. నీకు సమస్య వచ్చినప్పుడు ప్రార్థన చేయబుద్ధి కావడం లేదు అంటే, ప్రార్థన చేస్తే సమస్య నుంచి బయటపడతావు, నీవు సమస్య నుంచి బయట పడకూడదు అని సాతాను నిన్ను ప్రార్థన చేయనీయట్లేదు. అర్థమైంది, దట్స్ ఎ సింపుల్ థింగ్. ఒకటే గమనించండి, ఆయన మనలను శిక్షించేది మన కొరకే. మనము దేవుని వైపుగా ఉండాలి అని, దేవుని వైపుగా నీవు తిరిగి అయ్యా నన్ను క్షమించు తండ్రి, ఇంక మీదట పాపము జోలికి నేను వెళ్ళను అని నీవు అన్నప్పుడు ఏ నష్టాలైతే వచ్చాయో వాటన్నిటిని కూడా దేవుడు ఉన్నతంగా కవర్ చేసేస్తాడు. ఆమె కుటుంబ సమస్యలు కావచ్చు, వ్యాపార సమస్యలు కావచ్చు, ఉద్యోగ సమస్యలు కావచ్చు, చదువులో కావచ్చు, దేంట్లోనైనా సరే దేవుని వైపుగా నీవు తిరిగి నీ ఆత్మను ఎత్తి పట్టుకున్నప్పుడు ఆయన నీ జీవితాన్ని ఎత్తి పట్టుకుంటాడు. సామాన్యంగా కాదు, ఉన్నతంగా. దేవునికి స్తోత్రంగా లేనుగాక. గమనించండి, మనం ఏం చేయాలి, మొట్టమొదటిగా దేవుని వైపుగా తిరగాలి.